ప్రజలందరూ విశ్వసించి ఆ ప్రాంతంలో కూడా ఒక అద్వితీయమైన విజయం. సరే, ఇప్పుడు అక్కడ నెగ్గిన వాళ్ళందరూ ఇక్కడ రాజధాని వద్దంటున్నారని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మనసు దోచుకునే ప్రయత్నంలో మాట్లాడుతున్నారు. సరే, మొన్న ఎలక్షన్ అయిందో లేదో మళ్ళీ మళ్ళీ మొదలెట్టారు, షట్టర్లు తెరిసేశారు, ప్రజలు తీర్పిచ్చారు ఇక్కడ రాజధాని వద్దంటున్నారు, ప్రజలు తీర్పిచ్చారు విశాఖపట్నం వచ్చేయమంటున్నారు, మూడు రాజధానులు ముచ్చటంటున్నారు అని చెప్పి మొదలుపెట్టి మరి ఎవరో మరి ఓ మహానుభావుడు ముహూర్తం పెట్టేట మే 6వ తారీఖు ఈయన మూటమల్లి సర్దుకుని ముందు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతాడట. మరి పేపర్ న్యూస్ కథనాల ప్రకారం ముందు ఆయన వెళ్ళిపోతారు, తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు నాకు రిలయబుల్గా అందిన సమాచారం ప్రకారం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ పిల్లలకి చిన్నపిల్లలు ఉంటే అక్కడ స్కూల్ సీట్లు, కొంచెం పెద్దవాళ్ళు అయితే కాలేజ్ సీట్లు, కొంప కొంప అంతా కూడా చూసుకోండి, ఏదో రకంగా కోర్టును కన్విన్స్ చేసి ఈ అప్రతిహత విజయాన్ని సాగ్గా చూపెట్టి దీన్ని ప్రజాభిప్రాయంగా కూడా మీరు చూసుకోవాలని ఇక్కడి నుంచి రాత్రి దుకాణం కట్టేసి లేచిపోవాలని ప్లాన్ చేస్తున్నట్టు మీడియాలో విశాఖపట్నం అయ్యా విశాఖపట్నం లేచిపోదామని ఎవరితో కాదు డిస్టర్బ్ చేయకుండా సో లేచిపోదామని చెప్పి విశాఖపట్నానికి మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ చేశాను విశాఖపట్నానికి వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది చెల్లదు, లీగల్గా ఇది చెల్లదు. ప్రజలు ఓట్లేస్తే ఓట్లేసి ఉండవచ్చు, ప్రజలు ఓట్లేస్తే నీకు వచ్చే అధికారం ఇది ఇది కాదు. ఇప్పుడు అప్పుడు మీకు ఓటేసినప్పుడే మీకు అధికారం లేదు, ఈ మున్సిపాలిటీ చైర్మన్కి ఓటేస్తే మీకు ఎలా అధికారం వస్తుంది ముఖ్యమంత్రి గారు? అసలు ఏమన్నా ఆలోచించారా మీరు? మీకున్న వందలాది కౌరవులు లాంటి సలహాదారులు మీకు సరిగ్గా సలహా ఇవ్వట్లేవా? రేపు మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడుకి ఒక 20 సార్లు ముహూర్తాలు పెట్టారు, ఆపారు, మళ్ళీ ఇంకోసారి ముహూర్తం పెడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు తీర్పు వచ్చే వరకు ఈయన ఇక్కడి నుంచి సరే ముఖ్యమంత్రి అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పులివెందులో అయినా పెట్టుకోవచ్చు, ఇడుపులపాయలో పెట్టుకోవచ్చు, ఈశాపట్నంలో పెట్టుకోవచ్చు, ఆయన ఇష్టం వచ్చిన ఊళ్ళో ఆయన కూర్చోవచ్చు, ఎవడో ఆపలేడు. కాకపోతే మరి సెక్రటేరియట్ అనేది ఇక్కడే ఉంటుంది. అందరూ ఇప్పటికే రాష్ట్రంలో అత్యంత దారుణంగా అత్యంత దయనీయంగా డబ్బులు వృధా అవుతున్నాయి. ఈ డబ్బులు వృధా ఏ స్థాయికి వచ్చేసిందంటే ఆఖరికి నేను మొన్న నా నియోజకవర్గం వెళ్ళాలంటే అప్పటికప్పుడు మా ఎందుకంటే ఈ మధ్య నేను బాగా చదువుకోలేదు, ఏదో 5వ క్లాస్ 6వ క్లాస్ అంటే ఆయన చాలా ఫీల్ అయినట్టుగా తెలిసింది. సరే అందుకని చెప్పి నా మాటలు వాపస్ తీసుకుని విద్యాధికుడైన నా బంధువైన మంత్రి గారు రూరల్ గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన శ్రీ రంగనాథరాజు గారు మరి ముఖ్యమంత్రి గారి మాట విని నా మీద రాత్రికి రాత్రి ఆయన 7 FIR్లు ముందు 6 అనుకున్నా ప్రస్తుతానికి 7 అని తెలిసింది. అది నేను క్రాస్ పిటిషన్ వేసుకుంటే నార్మల్గా అందరికీ తెలిసింది పబ్లిక్ ప్రాసిక్యూటరు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటరు వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు తప్ప, ఎందుకంటే ఇది పోలీసుల తరపున ఇప్పుడు నా మీద కేసు వేసింది ఎవడో పోలీసుడు, సో ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు, పోలీసుడు కేసు కట్టాడు, పోలీస్ అది వాడుక భాషలో అలా వచ్చింది, పోలీస్ హ్యాస్ ఫైల్డ్ అన్ ఎఫ్ఐఆర్. సో నేను అన్యాయంగా ఆ కంప్లైంట్ ఫాల్స్, ఈ పోలీసు ఆ ఫాల్స్ కంప్లైంట్ బేసిస్లో ఈ